సాఫల్యం చేసి తనలో ఐక్యం చేసుకునే గురువు దొరకడం పూర్వజన్మ పుణ్యం అని తెలుసుకోవాలి. అందరికీ ముక్తి గురువు, ముక్తి గురువు దొరకడం. చాలామంది మంత్రాలు ఇస్తారు, బోధనలు చేస్తారు, అటారు గురువులు ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి గురువుల్లో కూడా ఎంతోమందిలో ఉన్నారు. కానీ అమ్మలాంటి పరమ గురువు దొరకాలంటే, పరమ గురువు దొరకాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. గురువు దొరకటం అనేది మన పూర్వజన్మ పుణ్యం. ఆయన గురువుని మనం ఎంచుకునే ముందే మనం గురువుని ఎట్టమన్నాడు, గురువు నన్ను సాఫల్యం చేస్తారా, నన్ను సన్మార్గంలో చూపిస్తారా అని చెప్పి విచారణ చేసుకొని చేరాలట. ఏనండి, మీరు విచారణ లేకుంటేనే మీ పెద్దల యొక్క పుణ్యంతో తమ సన్నికి మీరు వచ్చారు. మీరందరూ కూడా చాలా పుణ్యాత్ములు, అమ్మగారు భక్తులు, ఇంత గొప్పవారు. బ్రహ్మంగారు 5వ అధ్యాయంలో రాసుకున్న తాళపత్ర గ్రంథాలు, అమ్మ భక్తులే శ్రేష్టము, నా భక్తులే అమ్మ, నీ భక్తులే శ్రేష్టమని లోకమంతా అవుతుంటారు. శివుడు, వినాయకుడు వాళ్ళు కూడా నిలుస్తారట, అమ్మ నీ భక్తులే శ్రేష్టం, వినాయకుడు శివుడు నిత్యం. అమ్మగారి బ్రహ్మచారి ఆశ్రమం శాశ్వతం, అమ్మగారి ఆశ్రమము సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఉంటాయన్నమాట. సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఉంటాయన్నమాట. ఆ విధంగా గొడవ అవుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో మీరు అమ్మగారి యొక్క మహిమను,
అమ్మగారి యొక్క భక్తుల యొక్క గౌరవాన్ని అంతా కూడా ప్రపంచం అంతా చూడబోతుంది. మనం బ్రహ్మగారు 2024 మన క్షేత్రానికి చేరుతారు. చేరినప్పుడు లోకానికంతా ఇంకా అమ్మగారు ఎంతటి విశిష్టమన్నారో తెలుస్తారు. ఇంకా ఏమంటున్నారు బ్రహ్మగారు, అతడే నేను తానే నేను విరాట్ అతడే, అతడే నేను తానే నేను విరాట్ అతడే. ఎవరు? యానగుంది కర్ణాటక రాజ్యం, యానగుంది కర్ణాటక రాజ్యం అని మీరు స్వస్థంగా రాస్తున్నారు. మీరు పోయి కన్యమల పల్లి పోయి ఆ కాలజ్ఞాన ప్రతిని తీసుకొని స్వామివారి తాళపక్క గ్రంథాల ప్రతిని తీసుకొని అందులో 5వ అధ్యాయంలో చూస్తే గురువు జన్మించింది ఎక్కడో అందులో స్పష్టం చేసుకుని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఒకటి 2 సంవత్సరాలు లోకం ఏమవుతుందో తెలవదు. అమ్మ ఫస్ట్ నుంచి అంటా ఉన్నారు, మీరు మీ తాత ద్వారా మీ యొక్క తండ్రి ద్వారా మీరు వినేవారు, బారణం పోతుంది చారానే ఉంటుంది అని అమ్మగారు ఎన్నోసార్లు అన్నారు. బారణం పోయేదే ఆయన పంట కోతకు వస్తే ఎక్కడికి వస్తారు, ఆ విధంగా ఈ మానవ పంట కోతకు వచ్చింది, దీనికి వస్తారు, తర్వాత పుణ్యాత్తులు మాత్రమే నిలుస్తారని ఎన్నోసార్లు చెప్పారు. అదే సార్ ఆ బారణ పోయేది, చారాణ పోయేది, చారాణ మాత్రమే ఉండి ధర్మాన్ని లోకంలో ధర్మాన్ని నిలుపుతారు వీళ్ళంతా. ఎందుకు ఈ చారాణ భాగం ముంచుతున్నారు భగవంతుడు అంటే మళ్ళీ సృష్టి నడవాలి. మీరు విత్తనాలు దాచిపెట్టుకుంటారు కదా, మళ్ళీ చల్లాలా మళ్ళీ వానాకాలం ఉంటే ఇక్కడ చేస్తారు. అటు భగవంతుడు కూడా ఈ రేపు నడవబోయే సృష్టికి భక్తుల్ని అక్కడక్కడ తయారు చేసుకొని ఈ ధర్మ సృష్టిని మళ్ళీ కూడా నిలిపే రోజులు కూడా వస్తున్నాయి. కావున ప్రతి ఒక్క ఇల్లు మనం సన్మార్గంలోకి రావాలి, భగవంతుని దగ్గరికి చేరాలి, అమ్మగారి యొక్క స్థానానికి రావాలి, మనము జ్ఞానమందికి చేరాలి. ఎందుకంటే అక్కడ భగవంతుడు బ్రహ్మంగారు కూడా అక్కడికి వస్తున్నారు, అటువంటి స్థానానికి మనం చేరాలి అని చెప్పి మీరు అనుకుంటే తల్లిదండ్రులు ఈ మధుమాంసాలు అనేది స్వీకరించవచ్చు. అవి మన కోసం సృష్టించినవి కాదు, అవి మాంసాలు ఎవరు తినాలి అంటే అడవిలో ఉండే మృగాలు తినాలి, అడవిలో ఉండే మృగాలు తినాలి, లేదా రాక్షసులు అనుకుంటేటువంటి పూర్వజన్మలు బకాసుడు నరకాసుడు అని ఇలాగా ఉంటుండేటువంటి వాడు తినాలి. మరి మనము ఎవరు? మనము భగవంతుడు తనలో దేవుడు దండిగా ఉండగా తెలియదు మానవ పశువులు కట్టడం. తనలోనే ఉన్నాడు దేవుడు, శివుడు ఎక్కడ ఉన్నాడు? ఆ గుళ్ళో ఉన్నాడు శివుడు. ఎక్కడ లేదు భగవంతుడు, ఆ గుళ్ళోనే ఉంటే శివుడు ఎక్కడ ఉంటాడు? అది సర్వాంతర్యామని నిండి ఉంటాడు. ఏదో మనకు లింగం ప్రతిష్ఠించి శివుడు అని మన మనసుతోటి మనము గుర్తింపుకి ఏంటంటే అందులో ఒక దేవుడిని శివుడునో ఎంతక్రమునో రామునో ఎన్నో ప్రతిష్ట తీసుకుంటా ఉంటాం. మరి అందులోనే దేవుడు ఉంటే, మరి దేవుడు అందులోనే ఉంటే మిగతా చోట్ల తెచ్చుకుంటాడు ఉండడా? అలా గుడిలో ఉంటాం ఎవరు తీసుకొచ్చారు గుడిలోకి దేవుడికి ఎవరి ఆ శిల్పాన్ని ఒక పుణ్యాత్ముడు చెప్పినాడు. అవి కూడా అమ్మగారు అంటారు, ఆ రాళ్ళు కూడా శిల్పాలు ఏంటంటే అవి పూర్వజన్మ పుణ్యం ఉంటాయి, ఒకప్పుడు అవి కూడా మనుషులుగా ఉన్నాయంటారు. మనుషులుగా ఉండి మనుషులను పోగొట్టుకొని అక్కడికి రాయి పుడతారంటాడు అవుతాయి పుట్టదండి. మానవ జన్మను పోగొట్టుకుంటే మళ్ళీ ఏమవుతుంది, అన్ని జన్మలు వస్తుంది, అన్ని జంతు జన్మలు వస్తుంది, పెమ్మికిటిక జన్మ వస్తుంది, అన్ని జన్మలు వచ్చి ఆఖరికి ఏమవుతుంది అని రౌతై పడిపోతుంది. ఆ రౌతుకు కూడా ఏమన్నా ఆత్మ పుణ్యం ఉంటే అప్పుడు శిల్పమై వస్తుంది గుడిలో, లేదా గుడికి రాయనే అవుతుంది. ఈ విధంగా జరుగుతుంది ఆయన. కానీ మనం ఆ విధంగా రౌతై పడిపోయే కాకుండా మనం ఎట్లా ఉండాలి? మానవ జన్మ వచ్చింది, ఈ మానవ జన్మ ఏం చేసుకోవాలి? జపతపాతతో నిత్యము జపం తపము దీవుని ధ్యాస దయాభావన ప్రేమ భావన ఇలాంటి ధర్మంతో నడుచుకుంటూ మనం ఈ మానవ జన్మని ఏం చేయాలి? దేవతా జన్మకోవాలి. దేవతా జన్మ అయిన తర్వాత దేవతా జన్మని తదాత్మక చెందించుకొని మనం ఆకాశంలో నక్షత్రాలు అయిపోవాలి అని అనుకోవాలి. ఆ నక్షత్రాలు ఆకాశం ఉండే నక్షత్రాలు అంతా ఎవరినైనా పుణ్యాత్ములు. మళ్ళీ భగవంతుని ఆదేశం అయితేనే వాళ్ళు మళ్ళీ భూమి మీద జన్మకు వస్తారు, అప్పటి వరకు ఆ నక్షత్రాలే ఎదుగుతుంటారు. మనం కూడా ఆ నక్షత్రం కావాలి. మన జన్మని మన మనసుని ప్రయత్నం చేసుకోవాలి. భగవంతుని ఎందు సదా గురువు ఎందు మన మనసుని నిలుపుకోవాలి. గురువు వేరు శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. గురువు శివుడు అంతా ఒకటే. అమ్మలోనే మనం శివుడిని చూడవచ్చు, ఏదైనా శివుడిలోనే అమ్మని చూడవచ్చు, అమ్మలోనే శివుడిని చూడవచ్చు. అది మనం చూసే విధానం, మనం చూసే మనస్సు, చూసే మనస్సు మనకు ఆ విధంగా మనం అలవాటు చేసుకుంటే భగవంతుడు అమ్మలోనే శిష్యుడు శివుడు కనిపిస్తాడు, శివుడిలోనే
శివుల్లోనే అమ్మ కనిపిస్తారు. అది మనం చూసే విధానం అన్నమాట. భగవంతుడు చెప్పేది ఏంటంటే గ్రామస్తులంతా కూడా ఇంకా కూడా తినటం తాగటము మంచ ప్రవృత్తిని ఇక్కడ అమ్మగారి యొక్క అందులో అన్ని ఊళ్ళల్లో రెండు ఉంటాయి. మీ ఊళ్ళో మీ ఊళ్ళో ఏం పుణ్యమో రెండు అమ్మ విగ్రహాన్ని అమ్మ పుళ్ళని రెండు ఏర్పాటు చేసుకున్నారు. మంచిదే, ఇంకా గట్టికి కావాలి, ఊరు గట్టికి కావాలి. ఎటు ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క ఆ జంతువుల్ని కోసి మేకలను కోసి ఆ శబ్దం వినరాదు, వాటి యొక్క ఆర్తనాదం వినరాదు. ఏం రావాలి? ఓం నమ శివాయని, ఓం నమ శివాయని ప్రతి ఇంటి నుంచి నడవాలి, రావాలి. అంత ఎవరు వస్తారో వాళ్ళు ధన్యులు అవుతారు, వాళ్ళు పుణ్యులు అవుతారని తెలుసుకోండి. ఇంకా ఎంత లేదు ఏమోళ్ళు చెప్తున్నాడు స్వామి అనుకోకండి, అది అమ్మగారి యొక్క ఆదేశము, తెలపటం నా ధర్మం అని మా వాళ్ళంతా కూడా రావాలి ఒకసారి అన్నందుకు పదే పదే అంటున్నందుకు వచ్చాము. కావున మీరందరూ కూడా గ్రహించుకొని ప్రతి మాంసాహారం అంతా మానేసుకొని అందరూ జపము తపము చేసుకొని ఉదయం లేచి అందరు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని ఆ భగవంతుని యొక్క గురువు ద్వారా పొందిన నామే కానీ ఓం నమ శివాయ కానీ రామ్ అని ఏదన్నా కూడా ఒక నామాన్ని జపం చేసుకొని బయటికి వెళ్ళిపోయి పనులు చేసుకొని మాంసాహారాన్ని వదిలిపెట్టేశారు. ఎవరికి కూడా అసత్యము అధర్మాన్ని అసత్యము అధర్మాన్ని వదిలిపెట్టేసి దాని మార్గంలో ఇక్కడ ప్రతి ఒక్కరికి సహకారంగా ఉండాలి. ఈర్ష్యాదేశాలన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి. అప్పుడు తనలో దేవుడు తండ్రిగా ఉండగా తెలియదు మానవ పశువులకు అంటారు. మానవుడికి తనలోనే దేవుడు ఉన్నాడు, తనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని నేను చూడాలి అని అనేక విచారణ చేయకుండానే ఎక్కడో ఉన్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, శ్రీశైలం ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, ఆడనే ఉన్నాడు, సర్వాంతర్యామి ఉన్నాడు శివుడు. అది తెలుసుకోవాలి. ఆ శివుణ్ణి మనం పట్టుకోవాలి. ఆ శివుడు మనతో మనకి ఇట్లా చేయబడితే అందుకునే తట్టున్నాడు భగవంతుడు. నేనైనా చేయబడితే అందుకునే తట్టున్నాడు శివుడు. కానీ మనం ఆయన పట్టుకుంటాం లేదు. మనం ఇప్పుడు మన ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో, నువ్వు ఏ పేరుతో వాడు పేరు పెట్టి పిలిస్తే నీ దగ్గరకు వస్తాడా లేదా? ఆ బాబుకో లేకపోతే అమ్మాయికో ఎవరికి ఆ పేరు ఇచ్చి మనం నేర్చుకున్నాం, నేర్చుకోవాలి. అందుకే తదేకంగా భగవంతుని ఏ పని చేస్తున్నా అమ్మాయి ఏమంటారు, ఏ పనైనా చేయకోండి, ఉదయం లేచి ఊరుకొని సాయంత్రం పనుండే వరకు ఏ పని చేస్తున్నా కూడా భగవన్ నామస్మరణ చేయాలి. భగవన్ నామస్మరణ చేయాలి మీరు. అప్పుడు ఆ భగవంతుని మనసు చేసుకుంటే ఏమవుతుందంట, ఆ భగవంతుడు మన దగ్గరికి వస్తాడైనా మనలోనే ఉంటాడు, ఈ జన్మ సార్థకం చేస్తాడు. మనం ఎప్పుడు నామస్మరణ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ కామక్రోధాలు అనేవి ఉంటాయి కదా, ఈ ఈర్ష్యలు దేశాలు అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ దూరం అయిపోతుంది. ఈ ఆరు దొంగల మనం ఆరు దొంగలు మనం భగవంతుని చూడనికున్నా చేశాడు. ఆరు దొంగలను మనం ఆరు దొంగల్ని మనం తరివేయడానికి మనం గురువుని పట్టుకోవాలి. గురువుని ఎప్పుడైతే మనం పట్టుకున్నాం గురువు ఏం చేస్తారు, వాటిని దూరం చేస్తారు. అంటే మనకి మన అదృష్టం అమ్మగారు మనకు దొరికారు, మన పూర్వజన్మ పుణ్యం ఈ జన్మలు కాదు. అవున ప్రతి ఇంట్లో కూడా జపము తపము ధ్యానం చేసుకుంటూ సన్మార్గం ఉంటూ ప్రేమ ఉంటూ ప్రేమగా ఉంటూ అంతా నడిస్తే మీకు క్షేమం అవుతుంది, మీ ఊరికి క్షేమం అవుతుంది. మీరు ఆ భగవంతుని బ్రహ్మగారి యొక్క అమ్మగారి యొక్క కృపను మీరు పొందగలరు. అటువంటి యొక్క సాత్వికమైన పని చేసుకోవాలని సదా భగవన్ నామస్మరణలో తిరుగుతూ ఉండాలని అందరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడిని ఏ మూల నుంచి వచ్చినా ఓం నమ శివాయ శబ్దరా, ఓం నమ శివాయ శబ్దరా, ఓం నమ గురుదేవాని అన్న ఒక శబ్దరా, ఓం జయ శ్రీరామ్ అంటారు కదా జయ శ్రీరామ్ అన్న ఏదొకటి నామాన్ని ఏ రూపంతో భగవంతుని పిలిస్తే తప్పులేదు. దేవుడికి భేదాలు లేవు, మనమే ఆ మతము ఈ మతము ఆ దేవుడు ఈ దేవుడు అని మన ఈ సుగంధమైన పువ్వు దానికి ఎటువంటి యొక్క వాసన ఎటు పట్టుకుంటే కూడా చేతులు పట్టుకున్న వాసనే, నెల్లి పెట్టుకున్న వాసనే, పక్కన పెట్టుకున్న ఏ విధంగా సువాసన వెదుగుతుందో ఈ మనసుకు కూడా ఆ మంచి తత్వాన్ని ఆ ఈర్ష్యా దేశాలన్నింటినీ దూరం చేస్తే మనలోనే భగవంతుడు మనకు కనిపిస్తాడు. శ్రీశైలం వల్లన్నా వస్తాడు, తిరుపతి ఎక్కన్నా వస్తాడు, యానపొంది అమ్మ వస్తారు, అందరూ వస్తారు. అది తెలుసుకునే విధానం మనలో ఉన్న ఈర్ష్యను అసూయ దేశాలను అందరూ కూడా దూరం చేసుకోవాలి. అవి దూరం చేసుకోకుండా నడిస్తే అమ్మ దగ్గరకు వస్తే కూడా ఏం ప్రయోజనం అండి. ఆ ఈర్ష్యా దేశాలకే ఇచ్చి అవే మనల్ని ఏం చేస్తున్నాయి, మనల్ని
కాటేస్తున్నాయి అన్నమాట, దొంగలు అన్నమాట. ఆ దొంగలు, దొంగలు ఇప్పుడు ఇంట్లో గర్భ పరమేశ్వరుడు అంతే ఉన్నారు కదా, ఇద్దరు పక్క పక్కనే ఉంటారు కదా. పార్వతీపతి పార్వతి ఏమో మాయ, పరమేశ్వరుడేమో భగవంతుడు. అందులో పార్వతి పరమేశ్వరుడు అంటే అది సృష్టి. సృష్టిని ఏమంటారు? పార్వతీ పరమేశ్వరుడు అదే సృష్టి అంటారు. ఏనాయన అవునా? ఎప్పుడు కూడా మాయ అంటే, మాయ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే సంపదలకి జన సంపదలు కావాలి, అన్నీ కావాలని కోరుకుంటే మాయ అన్నమాట. అన్ని సంపదలు కావాలని కోరుకుంటాం కదా మనం, అది శివుడు ఏమనుకుంటాడు, అది ఎప్పుడు సంపదలు అన్నీ కూడా ఏమి లేదు అని నిశ్చలమైన ధ్యానంలో ఉంటాడు. అది ఏమి లేదు, శివుడికి అంతా కూడా శ్మశానంలో ఉంటాడు. శివుడు అంటే అక్కడ మిగిలేది శ్మశానంకే కదా ప్రతి ఒక్కరు పోయేది. ఆ బూడిదే ఉన్నది, ఆ బూడిదని అని ఆ బూడిదే సూచనగా శివుడికి శ్మశానంలో ఉంటాడని, ఉంటాడని కాదు అని అంతటి నిండి ఉంటాడు. కానీ అర్థం ఏంటంటే, అర్థం ఏంటున్నాడు శివుడే, అందులో ఏం లేదు, ఉండేది ఆ బూడిద అని మనకు చెప్పడానికి, ఒక నిర్లిప్తిని కనిపించడానికి, ఒక నైరియాస ఒక నయ ఒక నైరాశ నిరాశ అంటే మీద బూడిదే కదరా ఈ దానం కోసం, వాటి గురించి ఎందుకు మనం బాకలాడింది, ఏం మన ప్రాప్తిలో ఉంటే వచ్చే వస్తుంది, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు అని మనం ఆలోచించాలి. తీసుకొని లేని వస్తువు గురించి మనం తప్పిస్తే కూడా అది కూడా మనసు ఏమవుతుంది, అమ్మ అమ్మ అనుకుంటారు పోయి పక్కకి పక్క దారిపోతుంది. అమ్మ అమ్మ అని మనము అనుకుంటాము, మనం ఇంకా మళ్ళీ ఏదో ఒక కోరికను లేకపోతే ఈ తీరని ఏదో పెట్టుకుంటే అదే అయిపోతాం. ఏదో ఒక ఆయన మీద ద్వేషం పెట్టుకున్నాం, అయ్యి వాడిని కొట్టాలా, వాడిని తింటారా, వాడు నన్ను ఇంటనాడు ఇంటనాడు అని మళ్ళీ అది పోతే మనసు అడిగిపోతుంది. అతని పాపాన్ని నేనే తీసుకుంటాడు, ఈయన పుణ్యాన్ని ఆయన. ఇంత చిత్రం ఉన్నది అన్నమాట ఈ మాయలో చిత్రం. అందుకని ఈర్ష ద్వేషాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి భగవన్నామ స్మరణ, భగవన్నామ స్మరణ చేస్తే ఆ భగవంతుని యొక్క, భగవంతుని యొక్క భక్తి జ్ఞానం మనకు కలిగితే అదే పుణ్యం అన్నమాట. మళ్ళీ ఈ జన్మ మానవ జన్మ మళ్ళీ ఏమంటుంది, మళ్ళీ ఋషి జన్మకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఋషి జన్మ పోయి తపస్సు ధ్యానం చేసి